తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా కౌశిక రాతల్లి అందరికీ నమస్కారం కౌశిక ఎంపిక చేసుకున్న పాట ఇది కూడా వేటూరి సుందరరామూర్తి గారు రచించింది సంగీతం కేవి మహాదేవన్ గారు గానం సుశీలమ్మ శుభోదయం సినిమా నుంచి ఆ చింత నీకేలరా పాట నేను పాడతాను కదా అని నువ్వు నాతో అంటున్నట్టుంది చింత నీ
బాగుందమ్మా, బాగుంది పాట. దీంట్లో కష్టాలు ఏమిటంటే ఇలాంటి పాటల్లో మందార మకరంద మాధుర్యమైన దేవులు అనేది పోతన్ గారి పద్యం తీసుకున్న తర్వాత దానికి మళ్ళీ ఇప్పుడు జరుగుతున్న కథకి సంబంధించిన పల్లవి అతికించి అన్వయం చేయటం అనేది చాలా కష్టమైంది. అలాంటి ఎక్స్పెరిమెంట్ ఒకటి జరిగింది. తర్వాత సగపాలు చేయటం, వెన్న మేగడలు, ఇవన్నీ కూడా అది వెటూరు గారి స్టైల్. నిజంగా మామూలు అతి సహజంగా భర్తకి సముదాయిస్తూ అంత కోంపంలో ఉన్నవాడిని అలా భోజనం పెట్టి పక్కన కూర్చొని విసురుతూ తినిపించి తను తింటూ చేయటం అనేది చాలా గొప్ప దర్శకుడు ఎవరు. చాలా బాగా పాడావు. ఇది ఒరిజినల్గా క్షమించాలి. ఇప్పుడు ఈ రౌండ్లో ఉన్న పాటలన్నీ విశ్వం గారి పాటలన్నీ చెప్పాను కదండి మీకు. మా ఆయనకి ఎందుకండి అపనమ్మకం? దర్శకుడు ఎవరు బాగా చేశాడంటారు ఏంటి ఆయన? అది ఇక్కడ మనం పాట వినేటప్పుడు అసలు ఏ విధమైనటువంటి స్వార్థం లేకుండా వినాలి కదా. అలా వింటున్నప్పుడు ఎవరి పాట అయినా కావచ్చు నేను అనుకుని వింటాం, అందుకని బాగుందనిపిస్తుంది. ఇప్పుడు అర్థమైంది ఆయన కళా తపస్సు ఎందుకన్నారు అని. అక్షరం అనేటటువంటిది భగవద్గీత లాంటిది కాబట్టి దీని మీద కాస్త చెయ్యండి, మీ కుడి చెయ్యి ఈ పాట మీద చెప్పండి, ఆ మైక్లో చెప్పండి. నేను అడిగింది చెప్పాలండి, ఇక్కడ మీరు ముఖ్యాతిథైనా కూడా నేను ఇక్కడ కార్యక్రమాన్ని నేను అడిగింది మీరు అనండి సార్, ఈ పాట మీద చెప్పండి సార్. చాలా వరకు మిమ్మల్ని డైరెక్ట్ చేసే అవకాశం ఒక్కసారి ఇవ్వండి సార్ నాకు, మీ పాట మీద. చాలా వరకు నాది అంటే పాట నీదే అంటే రాగం రాది కాదు. ఆ చింత నీకేలరా, నీ చింత నేనుండగా అన్నది అసలు ముందు మొదలు పెట్టింది మీ మాటలతోటే కదా పాట. చాలా వరకు నా మాటలు ఉన్నాయి దాంట్లో. సాధారణంగా మా పాటలు అన్నిట్లోనూ ఉంటాయి, కానీ ఇది చెప్పుకునే అవకాశం రాదు, రావాలని కూడా నేను కోరుకోను. వాళ్ళ ఫుల్ సాంగ్ ఉన్నా కూడా అది ట్రెడిషనల్ అని వేశాను తప్ప రికార్డ్స్లో ఎక్కడా నేను నా పేరు బయట పెట్టి తెలుసుకోలేదు. బాగా పాడావమ్మా. ధన్యవాదములు. చాలా చోట్ల చిన్న చిన్న చోట్ల కొంచెం శృతి చేరడానికి ఇబ్బంది పడ్డా. ఇట్ హ్యాపెన్స్ స్వామి. ఆ జిలుగులన్నీ కూడా ఇంకా కొంచెం క్లీన్గా ఉండి ఉండొచ్చు. పూర్ణేందు చంద్రిక అక్కడి నుంచి పాడు. పూర్ణేందు చంద్రిక స్ఫురిత చకోర మరుగు. తప్పు. పూర్ణేందు చంద్రిక స్ఫురిత చకోరక మరుగు నేను ఉండాలి అక్కడ. చకోరక మరుగునే అన్నా కూడా తప్పు. పూర్ణేందు చంద్రిక స్ఫురిత చకోరకము అరగునే అని ఉండాలి. సుశీలమ్మ గారు కూడా నువ్వు పాడినట్టే పాడారు. అది ఒక్కోసారి జరిగిపోతుంటాయి. నేను ఎవరిని తప్పు పట్టాను కాదు. అర్థమైందా? నెక్స్ట్ టైం పాడుతున్నప్పుడు నువ్వు కరెక్ట్గా పాడచ్చు. చిరంజీవ. ధన్యవాదాలు.